ఆ అందరి క్షేణార్థి ప్రజలారా, ఇలా మీకోసం మంచి మంచి ముచ్చట్లు తీసుకొచ్చిన, ఇక షురూ చేద్దామా మన బరాబర్ ముచ్చట్లను. జెండా పండుగ అయిపోయిన తర్వాత సెంట్రల్ సర్కార్ వాళ్ళు 5 పద్మవిభూషణ్లు, 17 పద్మభూషణ్లు, 110 పద్మశ్రీలు ప్రకటించిరాట. అట్లనే మన తెలంగాణలో 5 పద్మశ్రీ అని పిలిపించుకోబోతున్నారు, పద్మవిభూషణ్లు పిలిపించుకోబోతున్నారు. ఎవరెవరికి ఏమొచ్చిందో అరుచుకుందాం పారి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సార్ గారికి, అట్లనే మెగాస్టార్ చిరంజీవికి, ఇద్దరికి పద్మవిభూషణ్ అవార్డులు ఇస్తున్నారు సెంట్రల్ సర్కార్ వాళ్ళు. వెంకయ్య నాయుడు సార్ ఏమో పబ్లిక్ తో ఉండి పబ్లిక్ సమస్యలు అరుచుకున్నందుకు, అట్లనే చిరంజీవి సార్కి 150 పైగా సినిమాలు తీసి బ్లడ్ బ్యాంకులను పెట్టి ఆక్సిజన్ బ్యాంకులను పెట్టినందుకు వీళ్ళిద్దరికి పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించింది సెంట్రల్ సర్కార్. అట్లనే మన తెలంగాణలో ఇంకో 5 పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ముందుగా గడ్డం సమ్మయ్య, జనగామ జిల్లా అప్రేటిపల్లి అనే ఊరు. ఈయన సింధు కళాకారుడు. సినిమాలు, సీరియళ్లు, టిక్ టాక్లు ఇన్నున్నా కూడా ఇంకా రాదేశం గట్టి, రానేశం గట్టి కళను బతికిస్తూ ఈయన బతుకుతున్నాడు కాబట్టి ఈయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. ఆ తర్వాత కూరెళ్ల విఠలాచార్య సార్, నల్గొండ జిల్లా ఎల్లంకి అనే ఊరు. సర్కారు బల్లే టీచర్ గా కొలువు చేస్తున్నాడు. ఈయన తెలంగాణ ఉద్యమకారుడు. 200,000 పుస్తకాలతోని ఇంటినే లైబ్రరీగా మార్చిన నడిచే గ్రంథాలయం సారు. అందుకు గీసారు కూడా పద్మశ్రీ అయ్యిండు. ఇంకొక ఆయన కేతావత్ సోమలాల్ సారు. ఈయన నల్గొండ జిల్లా ఆకులతోట అనే ఊరు. బంజారా బిడ్డ, ఆయన జాతి కోసం 200 పాటలు రాసిండు. అట్లనే భగవద్గీతలున్న శ్లోకాలన్నిటినీ బంజారా భాషలో రాసినందుకు సారు కూడా పద్మశ్రీ కాబోతుంది. ఇంకో కళాకారుడు దాసరి కొండప్ప, నారాయణపేట జిల్లా దామెరగిద్ద అనే ఊరు సొంతూరు. తెలుగు కన్నడ భాషలలో తత్వాలు పాడుతున్నాడు. బుర్రవీణ కథ కళాకారుడు. ఇంకిప్పుడు ఈయన కూడా పద్మశ్రీ అని పిలిపించుకోబోతుండు. ఇంకొక ఆయనే శిలలను శిల్పాలు చేసిన వేలు ఆనందాచారి. ఈయన యాదాద్రి గుళ్ళకు కూడా ఎన్నో శిల్పాలని చెక్కిందట. ఇక ఈసారి కూడా పద్మశ్రీ అని పిలిపించుకోబోతుండు. ఇంక వీళ్ళందరినీ తొందరనే ఢిల్లీకి దొరకపోయి రాష్ట్రపతి మేడం చేతుల మీదుగా అవార్డులు అందుకుంటారు. ఇన్స్టాగ్రామ్ వాడేటోళ్ళు, రీల్స్ చూసేటోళ్ళు ఈ వీడియో చూసుంటారు కల్లా. ఒక అవ్వ చెప్తుంటది, తాగి ఏం సాధిస్తారా మీరు అని. ఇగో వీడు బిగ్గర తాగి కారు వేసుకొని వచ్చి జనాలను ఎట్లా పరిశాంతం చేస్తున్నాడు చూడు. ఏరుంగి వచ్చిన వాళ్ళందరినీ గుద్దుకుంటా ట్రాఫిక్లు ఎట్లా పోతున్నాడు. ఆఖరికి నీ పని ఏమైందో కూడా చూడు ఒకసారి. ఒరిని నిన్ననే కాదులా జెండా పండుగ చేసుకుంది, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని చెప్పేసి గొప్పగా మాట్లాడుకున్నాం, స్వేచ్ఛ వచ్చిందని మాట్లాడుకున్నాం. ఇగో నిన్న రాత్రి ఓయూ క్యాంపస్ కాడుకున్న లేడీస్ హాస్టల్లా ఓడు చొరవాడి బాత్రూంలోకి పోయిండట. ఇక వాడిని పట్టుకొని పొట్టు పొట్టు కొట్టి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. ఇంతకు ఎవడీడు ఏమైంది పూర్తిగా చెప్తానా ఇనుకోరి. బీజేపీ అంటే ఎందుల్లా, భారతీయ జనతా పార్టీ, సెంట్రల్ పార్టీ. కానీ ఆంధ్రాలో ఈ బీజేపీ పార్టీని వేరే రకంగా పిలుస్తున్నారు, నమ్మతలేరు కదా. ఇగో నిన్న గుంటూరులో జరిగిన సభల షర్మిల అక్కనే చెప్తుంది, వినురి. ఇది ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళాలి. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మిగతా దేశం అంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. వేరే అవసరం లేదు. వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉండగా బీజేపీకి ఇంకా వేరే ఎవరు అవసరం లేదు. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఇక గివ్వుల్లో మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు మీరైతే చూస్తూనే ఉండు మాస్టర్ కీ టీవీ. రేపు వచ్చే వార్తలలో మళ్ళా కలుస్తా.